దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం కమలముద్ర నేర్చుకుందాం. కమలముద్ర ఎలా పనిచేస్తుందన్నది. కలవ పువ్వులాగా, కమలం అంటే కలవ పువ్వే కదా, దానికి ఏ విధంగా వెయ్యాలి, ఏం చేస్తుంది, ఏ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇది వర్గంగా ఆలోచిస్తే హస్తముద్ర వర్గం. హస్తముద్ర అంటే చేతులతో చేసే ముద్ర. చేతి వేళ్ళన్నీ రెండు చేతులు తెరిచి దూరం దూరంగా ఉంచాలి. ఈ విధంగా కలిపినప్పుడు చిటికిన వేళ్ళు కలుస్తాయి, కొన భాగాలు వేలంతా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా కలుస్తుంది, ఇక్కడ గ్యాప్ రాకూడదు. ఇలాగా బొటన వేళ్ళు కూడా ఇలా కలుస్తాయి, వేళ్ళులా ఉంటాయి. ఈ కమలల్లా విడినట్టుంది కదా, ఈ విధంగా పెట్టుకుంటే చాలు. మరి కిందకు దించేయకూడదు, అలానే పైకెత్తి ఉంచలేము ఎక్కువసేపు ఫ్రీగా. ఈ చేతుల భాగం తొడల మీద టచ్ చేసి ఉంటుంది, నడుము తల తిన్నగా ఉంటుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా చేయొచ్చు ఈ ముద్ర, కమల ముద్ర. ఈ ముద్ర వలన లాభం ఏమిటి, ఎంతసేపు చేయాలి అంటే 10 నిమిషాలు చేస్తే చాలు. చిటికిన వేళ్ళు జలతత్వానికి ప్రత్యేక మనం ముందే తెలుసుకున్నాం, వాటర్ రిపరేషన్ చేస్తుంది కనుక చిటికిన వేళ్ళు రెండు కలవగానే శరీరంలో జలతత్వం పెరుగుతుంది. ఇక్కడ బొటన వేళ్ళు కలుస్తున్నాయి కనుక అగ్నితత్వం పెరుగుతుంది. ఇక్కడ జలతత్వం కలిసి ఉంది, అగ్నితత్వం కలిసి ఉంది, మిగిలినవన్నీ విడిగా ఉన్నాయి కదా. అగ్ని జలతత్వాలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో శరీరంలో మనసుని శరీరాన్ని శాంతపరుస్తుంది. శరీరం హాయిగా ఉంటుంది, మనసు శాంతంగా ఉంటుంది. ఇదే మనకు కావాలి కదా. ఇది కమల ముద్ర. ఈ ముద్ర చేయడం వలన జ్వరం కూడా చాలా వేగంగా తగ్గుతుంది. ఎక్కువ సమయం చేయకండి, స్టార్టింగ్లో 2 నిమిషాలు ఉండగలుగుతారు, తర్వాత 3 నిమిషాలు, నిదానంగా వారం వారమో 10 పెంచుకోవచ్చు. కమల ముద్ర అంటారు. జ్వరాన్ని చాలా బాగా తగ్గించే సిస్టమ్ ఇది. అతి వేడి కానివ్వదు శరీరం, అతి చల్లగా కానివ్వదు, సమతుల్యంగా ఉంచుతుంది, ఎంతో హెల్ప్ చేస్తుంది. కానీ టచ్చింగ్ మాత్రం కరెక్ట్గా ఈ వేళ్ళు కొన ఇలా కలవాల్సి ఉంది. ఒకటి పైకి, లేకపోతే ఇది పైకి, అలా పెట్టకూడదు. ఇలాగా బొటన వేళ్ళు కూడా ఈ విధంగా టచ్ చేయాలి. ఘాటుగా నొక్కేయొద్దు, లైట్గా ఉంచండి. మిగిలిన వేళ్ళు ఇలా కలపకుండా ఇలాగ ఒళ్ళు పెట్టుకొని వేళ్ళు ఏ యాంగిల్లో వస్తుంది, ఈ పై ఈ యాంగిల్లో వస్తుంది. అలానే కిందికి రాదు, మరీ కిందికి రాదు, అలానే మరీ పైకి పెట్టుకోలేము. చేయి లాగేస్తుంది కనుక హాయిగా కమల ముద్ర అంటారు. చక్కగా పనిచేస్తుంది, సాధన చేసి చూడండి. జ్వరం వచ్చినప్పుడు చేస్తే మీకు దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఉదయం పూట చేస్తే ఇంకా మంచిది. ముద్రలు ఎప్పుడే కానీ, ఏ ముద్ర కానీ పొద్దున్న పూట చేయాలి. ఎందుకంటే పడుకొని లేచిన తర్వాత మన కారకృత్యాలు తీర్చుకున్నాక పొద్దున్న 8 గంటల నుంచి 4 నుంచి 6 లోపల లేవాలి. లేస్తే ఏమవుతుంది, మనసు శరీరం ప్రశాంతంగా ఉంటుంది కనుక చేసే ముద్రల ప్రభావం శరీరం మీద చక్కగా పనిచేస్తాయి. వాటి రిజల్ట్స్ కూడా చాలా వేరంగా కనిపిస్తాయి. అందుకే ఉదయం పూట అంటారు అందరు. ఇది సాధన చేసి చూడండి ఈ ముద్రని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.